నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. మనకు ఒక సామెత ఉంది, లోగుట్టు పెరుమాళ్ళ కెరక అని. ఈ విషయం కరాటే కళ్యాణి విషయంలో కాస్త ఇది కరెక్ట్గా సూట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే పాపను దత్తత తీసుకున్న విషయంలో దత్తత తీసుకున్నారు అని వాళ్ళ అమ్మగారు అంటారు. ఆవిడేమో తీసుకోలేదు. ఓ 1 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ తర్వాత మన ప్రశ్న ఇట్లా మాట్లాడే మాట్లాడి మీ అందరి ముందే మళ్ళీ దత్తత తీసుకుంటాను. అసలు ఏంటి మేడం, ఎక్కడ ఏది నిజం? అదే, ఏది నిజం ఏది అబద్ధం అని సినిమా కూడా ఉంది కదా. అవును, అట్లాగే ఉంది. ఇది వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారు ఇంటర్వ్యూ. ఏమనంటే, దత్త తీసుకుంది మా అక్క, దత్త తీసుకున్నానని చెప్పింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే చెప్పలేదు, కానీ దత్త తీసుకుంది మా అక్క, లీగల్గా తీసుకుంది. మేము స్టార్ హోటల్లో పెద్ద ఫంక్షన్ కూడా చేసాము, వేడుక చేసుకున్నాము. మేము ఎవరినైనా ఎత్తుకొచ్చుకుంటే అట్లా వేడుక చేసుకుంటామా, మేము దత్తత తీసుకున్నాము అని చెప్పారు అతను. వాళ్ళ అమ్మ కూడా దాదాపు ఇదే మాట చెప్పింది, దత్తత చేసుకున్నాము, దత్తత తీసుకున్నాము అని. అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లోనే వాళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదు అంటే, ఇంతమంది ఇన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇది చట్టబద్ధంగా జరగలేదు. చట్టబద్ధంగా జరిగి ఉంటే గనక అసలు ఇలాంటి అవకాశమే లేదు, ఇలాంటి మాటలకు ఆస్కారమే లేదు. చట్టబద్ధంగా జరగల ఇది నో డౌట్. సరే, ఇది క్లారిఫై అయిపోయింది కదా. చట్టబద్ధంగా తీసుకున్నట్లయితే ఆమె 24 గంటలు ఎక్కడున్నారు, మా ఫోన్లు కూడా అందట్లేదు, వాళ్ళ అమ్మ ఏమో మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు ఎవరో, ఇదంతా శ్రీకాంత్ గడి పని అని వాళ్ళమ్మని, ఇన్ని జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడను తను ప్రెస్ మీట్ పెట్టింది. అంటే కిడ్నాప్ చేస్తే అంత అంత కేర్ఫ్రీగా ఉంటారా? అదేనండి, ఇప్పుడు ఇక్కడ అన్నీ డౌట్లే. అన్ని కాకపోతే ఇక్కడ అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని డౌట్లు వస్తున్నప్పుడు అధికారులు ముందుకు రావాలి. నిజానికి మన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కావచ్చు, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు కింద పనిచేస్తుంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. అది ప్రతి, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుంది, రాష్ట్రానికి ఒకటి ఉంటుంది, హైదరాబాద్ కూడా ఒక జిల్లా కాబట్టి హైదరాబాద్కు కూడా ఉంటుంది. దాని ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే మీడియా ముందుకు వచ్చి ఇలా ఇలా చేసుకుంటేనే దత్తత అవుతుంది, ఇలాగేలాగే చేసుకోవాలి అని చెప్పి ప్రపంచం ముందు చూకి ఒక రెగ్యులేషన్ ఉంది. ఒక రెగ్యులేషన్ ఉంది మనకి, చాలా ఎక్కువ ఉంది రెగ్యులేషను. ఎందుకు ఉంది, అంత రెగ్యులేషన్ ఎందుకు వచ్చింది అంటే, మనకి ఇంతకుముందు ఉండేది కాదు అది. ఓకే, అంటే చట్టాలు కూడా ఎలా పుడతాయి అంటే అండి, ఇది అవసరం సమాజంలో. ఇది ఈ ప్రాక్టీసు స్టార్ట్ అయింది సమాజంలో. ఈ ప్రాక్టీస్ని మంచిగా చెయ్యాలన్నా, అసలు ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు అన్నా కానీ దానికి సంబంధించి ఒక చట్టం వస్తుంది. సవరణలైనా జరుగుతాయి. చట్టం ఉంటే చట్టానికి సవరణలు వస్తాయి, లేదు అంటే కొత్త చట్టాలు వస్తాయి. కొత్త చట్టాలు వస్తాయి. మనకు అసలు హిందూ సక్సెషన్ యాక్ట్ అని హిందూ వారసత్వ చట్టం ఉంది మనకి. దానిలోనే ఈ దత్తత కూడా ఒక భాగం, అడాప్షను. ఎవరు అడాప్షన్ తీసుకోవాలి, అడాప్షన్ తీసుకోవాలంటే వయసు ఎంత, ఏ విధంగా తీసుకోవాలి, ఇప్పుడు ఈ దత్తత తీసుకున్న పిల్లలకి ఏ విధమైన హక్కులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి అనే దానికి క్లియర్ కట్గా మన దగ్గర చట్టంలో పొందుపరిచి ఉంది. ఇది ఎవరి విషయంలో, అప్పట్లో ఎవరు తీసుకునే, ఎవరు దత్తత తీసుకొచ్చేవాళ్ళు అంటే రక్త సంబంధీకుల మధ్యలోనే దత్తతలు ఎక్కువ జరిగాయి అప్పట్లో. కానీ ఆ తర్వాత కాలంలో ఏమైపోయిందంటే, పేదవాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనేసి వాళ్ళని పెంచలేక ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వడం మొదలైంది. అప్పట్లో ఏంటి అంటే, ప్రతి ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు, అందుకని ఎవరన్నా వాళ్ళ చుట్టాల్లో పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుంది, పిల్లల్ని తక్కువ కంటున్నారు కాబట్టి, ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దైపోయారు కాబట్టి, ఎవరో ఒకళ్ళ పిల్లల్ని అనాథాశ్రమాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోవడం మొదలెట్టారు. ఈ అనాథాశ్రమాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోవడం కూడా అదొక వ్యాపారంలాగా అయ్యింది అని చాలా కేసులు నమోదయ్యేసరికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఒక 96-2000 మధ్యలో అది చాలా పెద్ద దందా అయ్యింది. ఏ రెగ్యులారిటీ లేకోకుండా వెళ్ళడము, ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడగడము, ఎవరన్నా పని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకోవడం, పెంచుకోవడం, చేసుకోవడం, ఇవన్నీ చేసుకునేవాళ్ళు. అసలు ఈ పెంచుకోవడము చేరదీయడము ఇలాంటి మాటలు ఉండేవి. కానీ దత్తత అనేది చాలా పకడ్బందీ అయిన వ్యవహారం. అది రక్త సంబంధికుల మధ్యలో జరుగుతుంది అనుకున్నాం కదా. ఈ విధంగా చేసుకోవాలి అంటే ఏ ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళని దత్తత తీసుకోవడానికి వెళ్ళలేదు. ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఇప్పుడు ఈరోజు ఈరోజు మనం ఒక ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని అంటే,
అవకతవకలు జరిగినాయి కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ కారా అని ఒక చట్టం తీసుకొచ్చింది సెంట్రల్ అడాప్షన్ రెగ్యులేషన్ అథారిటీ అని చెప్పి తీసుకొచ్చింది అదేంటంటే ఆ అథారిటీ కింద అసలు ఎవర్ని ఎవరికి దత్తత ఇవ్వాలి ఏ పద్ధతిలో ఇవ్వాలి అంటే ఆల్మోస్ట్ దాదాపు మన హిందూ సక్సెషన్ యాక్ట్ ఎట్లా ఉందో అట్లానే దించేశారు ఇక్కడ కూడా కాకపోతే ఇచ్చేది ఎవరు అక్కడేమో తల్లిదండ్రులు ఇస్తారు ఇక్కడేమో ప్రభుత్వం ఇస్తది మనం ఈ దీనికి ఈ అథారిటీకి ఆన్లైన్ ఉంది ఆన్లైన్ లో మనం అప్లై చేసుకోవాలి నాకే కావాలి పిల్లలు నేను అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే నన్ను వాళ్ళు పలానా పలానా సర్టిఫికెట్స్ మీరు ప్రొడ్యూస్ చేయండి అంటారు నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ నా ప్రాపర్టీస్ సంబంధించింది ముఖ్యంగా నా హెల్త్ గురించి హెల్త్ మీన్స్ ఏంటంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి ఇవన్నీ ఉంటాయి మీరు ఎందుకు దత్త తీసుకుంటున్నారు ఇలాంటి అన్ని సంబంధిత పేపర్లన్నీ మనం ఆ దానిలో పెడితే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఇప్పుడు మన ఎగ్జామినేషన్ మనం ఏదైనా జాబ్కి అప్లై చేస్తే ఎలా అయితే ఉంటాయో అట్లా అన్నీ చూసి అన్నీ వాళ్ళు సంతృప్తి చెందిన తర్వాత వీళ్ళకి కాల్ చేస్తారు మీరు రండి మీరు మా దృష్టిలో ఎలిజిబుల్ పేరెంట్స్ మీరు అడాప్షన్ తీసుకోవచ్చు అని చెప్పి పిలుస్తారు బట్ ఒకవేళ ఇప్పుడు ఎవరైనా పిల్లలు మామూలుగా మనం చూస్తుంటాం చెత్తకుప్పలో దొరకడం రైల్వే ట్రాక్ల మీద దొరకడం అట్లాంటి పిల్లల్ని కూడా డైరెక్ట్గా ఇంట్లోకి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే అది కిడ్నాప్ అవుతుంది అది కిడ్నాప్ అవుతుంది దొంగతనం అవుతుంది పిల్లల్ని ఫస్ట్ చైల్డ్ వెల్ఫేర్కి ఇచ్చేయాలి శిశు విహార్ అందుకే మీరు చూడండి 1098 నంబర్ ఉండేది అందుకే దానికి కాల్ చేస్తే దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ బేబీని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి అక్కడ ఇస్తారు శిశు విహార్లో పెడతారు ఈ శిశు విహార్లు హైదరాబాద్లో ఉంది కూకట్పల్లిలో ఉంది ప్రతి జిల్లాకి ఉంటుంది అసలు మరీ ముఖ్యంగా ఇలా పిల్లల్ని అమ్మేసేది మహబూబ్ నగర్ జిల్లాలో అని చెప్పి అప్పుడు ఈ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఏం చేశారంటే ఒక ఉయ్యాల కట్టారు ఏ తల్లి అయినా సరే మీరు ఇష్టమే కన్నా ఇష్టం లేకన్నా ఈ బిడ్డను తీసుకొచ్చి ఉయ్యల్లో పెట్టండి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం కాపాడుతుంది ప్రభుత్వం పెంచుతుంది ఇది ప్రభుత్వం బాధ్యత ఇలాంటి పిల్లల్ని దత్తతకిస్తారన్నమాట అయితే ఈ దత్తతకి ఇచ్చేటప్పుడు కూడా ఈ శిశు విహార్ వాళ్ళు ఏం చేస్తారు ప్రతి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పేపర్లో గజిట్ వస్తుంది మీరు ఎప్పుడన్నా గమనించి ఉంటారు ఒక బాబు ఫోటో పాపల ఫోటో వాళ్ళ 8 నెలలు వాళ్ళు ఎక్కడ దొరికారు ఏంటి అంతా ఇస్తారు ఇస్తే ఏ తల్లిదండ్రులైనా వాళ్ళని గుర్తుపెట్టి అమ్మో మా పిల్లాడే మా పిల్లే అని చెప్పి వచ్చి శిశు విహార్ దగ్గరికి వచ్చి వాళ్ళకి సంబంధించిన వివరాలు చూపించి ప్రూఫ్ చూపించి తీసుకెళ్తారు వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే వీళ్ళంతా దత్తతకు ఉన్నారు అని ఇస్తే ఎవరు రాకపోతే గనక 15 రోజులు 4 రోజులు టైం పెడతారు ఇంకా వాళ్ళని దత్తత ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ ఆన్లైన్లో అప్రూవ్ అయిన ఒక జంట ఉంటారు కదా వాళ్ళని పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు సంతృప్తి చెందిన తర్వాత ఇదిగోండి ఇంతమంది పిల్లలు ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు మీకు ఎవరు కావాలి అని అడిగి చూపించి కొంతమంది అసలు అనారోగ్యంగా ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి తల్లిదండ్రులు కూడా ఉంటారు వాళ్ళకేంటి అంటే మరి అంత బాగున్న పిల్లల్ని తీసుకుంటారు బాగాలేని పిల్లల్ని ఎవరు తీసుకుంటారు అని తీసుకునే గొప్ప తల్లులు కూడా ఉన్నారు తండ్రులు కూడా ఉన్నారు ఓకే ఇలా అయిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత పాపనో బాబునో కోరుకుంటారు కదా దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత సంవత్సరం పాటు అసలు ఈ పాప బాబు ఎలా పెరుగుతున్నారు అని చూసుకుంటారు చెక్ చేస్తారు అసలు చెప్పక్కర్లేదు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అనడానికి వీల్లేదు వచ్చి చూసుకోవచ్చు చూసుకుని వాళ్ళు సంతృప్తి చెంది అక్కడ ఆఫీస్కి వెళ్ళి రాస్తారు వీటిలో చిన్న చిన్న మతలబులు జరగవని కాదు అంతా పర్ఫెక్ట్గా జరుగుతుందని నేను చెప్పను కానీ ఏది ఏమైనా ఇది మనకు ప్రొసీజరు ఈ ప్రొసీజర్ కాకుండా ఎవరు పిల్లల్ని పెంచుకున్నా అంటే ఒక చాలా తెలివిగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా దగ్గరే ఉంటారని చెప్తుంది చూడండి కొత్త మాట అంతకుముందేమో ఇంటర్వ్యూలో ఆ పాపకు డబ్బా పాలు పడుతూ అంతకు 2 రోజుల ముందు మరి ఎక్కడికి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు లేదు లేదు అది కాదు అసలు అక్కడ పాయింట్ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఆ పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకుని డబ్బా పాలు పడుతుంది వాళ్ళ తల్లిదండ్రి తన దగ్గరే ఉన్నారన్నప్పుడు అంత చిన్న పాపకి అసలు బ్రెస్ట్ ఫీడింగ్ మానిపించాల్సిన అవసరం ఏంటి నీకు అంతగా అయితే అడిగితే పాలు పడలేదని చెప్తుందేమో ఎందుకు పడకుండా ఉంటాయండి బ్రెస్ట్ ఫీడ్ మించింది ఇంకే ఫీడ్ లేదు అని డాక్టర్లు చెప్పారు అందరు మహిళలకి రాకపోవచ్చు కదా మేడం అదొక పాయింట్ ఉంది అది మేబీ కాకపోయి ఉండొచ్చు మామూలుగా నేను అంటున్నా మామూలుగా చెప్తున్నాను అలా కాదండి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఉన్నారు అన్నప్పుడు నువ్వు అంత షో చేసుకోవాల్సిన అవసరం ఏంటి మరి తత తీసుకున్నా అని చెప్పుకోవాల్సిన అవసరం పక్కనే ఉన్నారు కదా
ఆ రోజే చూపించొచ్చు కదా వాళ్ళని వీళ్ళే తల్లిదండ్రులని ఆ రోజే చూపించినట్లయితే వాళ్ళు ఇంత ఇది ఉండేది నేను ఇందాక అదే అంటున్నా వాళ్ళే ఆ రెండు రోజుల ముందు ఇక్కడికి వెళ్ళిపోతారు అంటారు కదా పైగా ఇవిడు ఈ రెండు రోజులు వన్ డే ఆవిడ రెండు రోజులు కాదని అంటుంది వన్ డే నేను కనిపించలేదు అన్నారు ఏమైపోయారు కనిపించకుండా ఆ వన్ డేలో ఇదిగో నేను మొత్తం పేపర్స్ తీసుకొస్తున్నాను టేబుల్ మీద పేపర్స్ పాడేశారు అవి ఏంటి అనేది ఎవరికి తెలియదు చెక్ చేయాలి చెక్ చేస్తేనే కానీ తెలియదు కానీ కాదండి ఫస్ట్ ఏంటంటే ఇన్ని ఈ రెండు రకాల ప్రొసీజర్స్ తప్పితే ఇంకే ప్రొసీజర్ లేదండి ఎంఆర్ఓ కూడా ఇస్తారు కొన్ని సందర్భాల్లో ఎంఆర్ఓ కూడా ఇవ్వచ్చు కానీ ఏ రకంగానూ లేకోకుండా ఇప్పుడు ఇంత బాధ ఏంటంటే రేపొద్దున ఈ పాపకి ఇంతవరకు డేటా బస్ సర్టిఫికెట్ లేదంట బస్ సర్టిఫికెట్ లేదు ఆ పాపకి పేరు పెట్టేశారు కానీ బర్త్ సర్టిఫికెట్ లేదు బర్త్ సర్టిఫికెట్ ఎవరు తీసుకుని ఇవ్వాలి తల్లిదండ్రులు వాళ్ళు తీసుకొని ఇవ్వాలి అంటే చూడొస్తే ఏంటంటేనండి ఆమె దగ్గర బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి ఆమె అన్నీ బ్యాడ్గానే చేస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఇప్పుడు జరిగింది మట్టుకు ఈ ప్రాక్టీస్ మట్టుకు కరెక్ట్ కాదు ఇలా తీసుకోవద్దు ఎవరైనా సరే ఎవరు తీసుకున్న చిక్కుల్లో పడతారు అది కిడ్నాప్ కిందకే వెళ్తుంది కిడ్నాప్ కిందకే వెళ్తుంది పిల్లలు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి కిడ్నాప్ కిందకు రాకపోవచ్చు కానీ నేను దత్తత తీసుకున్నాను మా అమ్మాయి దత్తత తీసుకుందని మీ సాక్షాత్తు మీ తల్లే చెప్పిన తర్వాత మీ తమ్ముడే చెప్పిన తర్వాత నేను దత్తత తీసుకున్నాను లీగల్గా తీసుకున్నాను అని నువ్వు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత ఇప్పుడు నేను దత్తత తీసుకోలేదు అంటే ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కదండి ఇంతకుముందు అంటే ఇట్లాంటి ఎవిడెన్సెస్ ఉండే కాదు కాబట్టి ఓకే కరెక్ట్ ఇది పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దయచేసి ఎవరైనా సరే దీనికి సంబంధించి ఊహాగానాలకి తెరదించడం చాలా అవసరం ఎందుకు ఊహాగానాలకి తెరదించాలి అంటే మీరు ఒక నాలెడ్జ్ ఇవ్వండి ఈ సందర్భంగా అధికారులు మీరు నేను ఇచ్చే కన్నా అధికారులు ఇస్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది ఒక కలెక్టర్ ఆఫీస్లోనో ఎక్కడో మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదంటే టీవీల్లోనో మీరు ఇలా దత్తత చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఇలాంటివి ఉన్నాయి ఇలా చెయ్యండి ఇలా ఎవరో చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అని కాకపోతే ఏంటంటే కళ్యాణి మనస్తత్వంలోనే చట్టాలని చేతిలోకి తీసుకునే ఫెరోషియస్నెస్ ఆ లక్షణం కనిపిస్తుంది ఎందుకు అంటే ఇంతకుముందు ఏం జరిగినా సరే నేను ఏదైనా చేసేస్తాను అనడం ఒక వ్యక్తిగా ఒక సంస్థగా కొన్నిసార్లు వ్యక్తులుగా మనము సంస్థలు చేసే దాంట్లో పాలు పంచుకోగలం కానీ వ్యక్తిగతంగా మనం ఏమి చేయలేమండి వ్యక్తిగతంగా ఏం చేయగలము అంటే నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే దానం చేయగలుగుతావు లేదంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టగలుగుతావు అంతేగాని ఒక జీవితాన్ని నువ్వైతే పోషించలేవు కదా పైగా నేను వాళ్ళని నేనే పోషిస్తున్నాను అని చెప్తుంది ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని అంతటినీ పారదోలటం కోసం చెప్పే మాటలే కానీ అసలు నీ ఆదాయ వనరులు ఏంటి మేజర్ అపాయింట్ కూడా ఉందిగా ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఓ బాబుని అక్కడ చదివిస్తున్నావు ఓ పాపని ఇక్కడ పెట్టుకున్నావు అసలు నీ ఆదాయ వనరు ఏంటి అసలు వాళ్ళని పోషించాల్సిన అవసరం నీకేంటి వాళ్ళ కాళ్ళు లేవా చేతులు లేవా వాళ్ళకిద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు నీ ఇంట్లో పోషిస్తుంటే ఇక్కడ స్కూల్కి వెళ్తున్నారా వాళ్ళు ఉన్న చోట స్కూల్కి వెళ్తున్నారా ఓ పక్కనే వాళ్ళు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటారు నేను అక్కడికి వెళ్తుంటాను వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని చెప్తావు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇంకా చాలు దీనికి తెరదించడం చాలా అవసరం ఇవాళ ఎందుకు అవసరం అంటే ఏ ఒక్క విషయం వల్ల అయినా సరే ఒక విజ్ఞానం అన్నా రావాలి ఒక వినోదం అన్నా రావాలి ఈ మధ్యకాలంలో చాలా దురదృష్టం ఏంటంటే చాలా బూతులు చాలా వాగాడంబరాలు చాలా ఆవేశాలు అవే సమాజం ముందు కనిపిస్తున్నాయి ఇవాళ ఇవన్నీ ఫేస్ చేసేంత పరిస్థితిలో తీసుకునేంత పరిస్థితిలో సమాజం లేదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది ప్రతి వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు కరోనా తర్వాత ఇంకా ఎక్కువైంది పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి నూనెల రేట్లు పెరిగిపోయినాయి ఇవాళ ఒక మధ్యతరగతి మనిషికి కానీ దిగువ మధ్యతరగతి మనిషికి కానీ లేకపోతే కింద స్థాయి వాళ్ళకి కానీ కావాల్సింది ఏంటండి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు వాళ్ళ జీవితాలు వాళ్ళ సుఖంగా గడవటమే కదా కావాల్సింది ఇవి అవసరమా కనీసం ఇది వినోదం కూడా కాదే విజ్ఞానము కాదు వినోదము కాదు టైం వేస్ట్ అంటారా టైం వేస్ట్ ఇట్లాంటివి దీనికి తెరదించాల్సింది అధికారులే అధికారులు ముందుకొచ్చి
ఆమె ఈ విధంగా దత్త తీసుకోవడం కరెక్ట్ కాదు దానికి సంబంధించి మేము మా చర్యలు మేము తీసుకుంటాము అని గనుక వాళ్ళు ఒక మాట చెప్తే ఇంతమంది ఇంత ఆలోచించడం మానేస్తారు ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు ఏమన్నా మనము సోషల్ మీడియాలో వీడియోలు పెడితే కూడా కింద కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇది ఒక సమస్య ఇదేమన్నా జాతీయ సమస్య ఇదేమన్నా జాతీయ సమస్య అది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి నిప్పు అంటుకుందనుకోండి ఆ నిప్పుని తల కొంచెం పంచి పెడదామని చూస్తారు ఇప్పుడు కళ్యాణ్ చేస్తుంది కూడా అదే కనిపిస్తుంది ఎవరెవరి మీదకో వాళ్ళకి కొంత అంటగట్టడం వీళ్ళకి కొంత అంటగట్టడం ఇట్లా 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 ఏదో ఏదో చేస్తుంటే ఇది సబబు అనిపించుకోదు మీరు తెలియక చేశారేమో బహుశా చట్టం తెలియక చేశారని అనుకుందాం మనం ఒక పంచి అయిపోయే ముందు ఇవాళ లాయర్లు చాలా అందుబాటులో ఉన్నారు ఎవరైనా ఒక లాయర్ని సంప్రదించి ఇలా నేను తీసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ నిర్ణయం ఎలా తీసుకోను ఎలా తీసుకోను ఇప్పుడు రోడ్డు పైన ఏదైనా దొరికితే కూడా తెచ్చుకోవాలంటే చాలామంది ఆలోచిస్తారు అది మరీ అవసరమైన వస్తువు అయితే ఎవరన్నా తీసుకుంటారేమో దొంగతనం చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఎవరితో పడిపోయింది ఎవరికైనా తీసిద్దామని అనుకుంటారు లేదు అనుకుంటే మనకెందుకు లేని వెళ్ళిపోతారు అంతేగాని అది తీసుకుని సంచిలో వేసుకుని వెళ్ళిపోరు కదా మరి ఒక పాప ఒక ప్రాణం మనం ఇంకోటి కూడా ఈ సందర్భంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈవేళ మళ్ళీ ఊయలలు కట్టాల్సిన అవసరంలో సమాజం ఉందా అనిపిస్తుంది ముగ్గురు పిల్లలు నేను పెంచలేను నేను చదివించలేను అని అన్నాడు పెంచలేను చదివించలేను అనే తండ్రి కనీ ముందు తెలియదా నీకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక పాప ఒక బాబు పుట్టారు మళ్ళీ ఇంకో బాబు పుడతాడు అనుకున్నావా నువ్వు అదే బాబు పుడితే ఇచ్చేసేవాడివా పాప పుట్టింది కాబట్టి ఇచ్చేసి ఇవి వాళ్ళ సమాజం ముందున్న ప్రశ్నలు ఆడపిల్లలకి ఇంకా ఈ రోజుకి రక్షణ కరువైందా ఆడపిల్లల్ని ఇంకా మనం ఇలాగే చూస్తున్నామా ఇంత బరువు అయిపోతున్నారా ఆడపిల్లలు ఇవన్నీ ఆలోచించాలి కదా అన్నమాట జనాభా రేషియోలో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవాళ అబ్బాయిలకు సరిపడా అమ్మాయిలు లేరు ఇవాళ మరి అమ్మాయిలను ఇలా చంపుకుంటూ పోతే పక్కన పడేస్తూ పోతే ఎన్నాళ్ళు ఆడపిల్లలకి అప్పుడు కూడా ఆడవాళ్ళకే మళ్ళీ రక్షణ పోతుంది మేడం లైంగిక వేధింపులు ఎక్కువైపోతాయి ఏది జరిగినంతే ఏదైనా ఒకటండి దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే వ్యక్తిగత స్థాయిలో కావచ్చు సమాజం స్థాయిలో కావచ్చు సమూహం స్థాయిలో కావచ్చు బ్యాలెన్స్ కావాలి ఒక సమతుల్యత కావాలి కళ్యాణ్లో కూడా మనం అదే కోరుకుందాం ఈ ఘటనలన్నీ జరిగిన తర్వాత అయినా ఒక సమతుల్యత కావాలి ఒక శ్రీకాంత్ రెడ్డి వీడియోలు చేశాడు అనగానే అతని ఇంటికి వెళ్ళిపోయి కొట్టడం లేదు అనుకుంటే సమస్యని వ్యక్తిగతంగా మన సమస్యలు మనమే పరిష్కరించుకోలేని పరిస్థితులు ఇవాళ ఉన్నాం మనము అందరి సమస్యలు మనం ఎక్కడ పరిష్కరిస్తాము ఏదైనా ఒక విషయం మనకు తెలుసు అంటే మనం ఒక దారి చూపించడానికి పనికొస్తాం తప్పితే మీ వల్లే మా జీవితం నిలబడింది అంటారు అది వాళ్ళు చాలా కృతజ్ఞతతో చెప్పే మాట కానీ ఎవరి వల్ల ఎవరి జీవితాలు నిలబడవండి ఎవరి జీవితాలను వాళ్ళే నిలబెట్టుకుంటారు కాకపోతే కొంచెం సలహా కొంచెం సంప్రదింపు కొంచెం ధైర్యం కొంచెం సపోర్టు మోరల్ సపోర్టు ఇవి మనం ఒక మనిషి ఇంకొక మనిషికి ఇవ్వగలిగేది నిజంగా నిలబెట్టేది ఏంటి అంటే మన పట్టుదల మన హార్డ్ వర్కింగ్ మన హార్డ్ వర్కింగ్ 100% మన పట్టుదల మనకు ఒక లక్ష్యం ఇవన్నీ ఉంటే నేను నా జీవితంలో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ఇది నా లక్ష్యం ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నాకున్న మార్గాలు ఏంటి నేను అసలు నేను ఏ విధంగా నేను ఏమి ఎంచుకున్నాను అనే దాన్ని బట్టి ఉంటుంది థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే